ఎదిగే వయసులో కొన్ని టిప్స్ పాటిస్తే హైట్ పెరగొచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చాలా వరకు ఎత్తు పెరగడం అన్నది మన జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో ఉన్న హ్యూమన్ గ్రోత్ హార్మోన్ వలన మనం హైట్ పెరుగుతాం. ఈ హార్మోన్ మెదడులోని పిచ్యుటరీ గ్రంథిలో ఉత్పత్తవుతుంది. 18 సంవత్సరాలు వచ్చేసరికి ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. దాని కారణంగా పొడవు పెరగడం ఆగిపోతుంది. టీనేజ్ వయస్సు దాటాక చాలామందిలో హైట్ పెరిగే లక్షణాలు తగ్గిపోతూ ఉంటాయి. చిన్నపిల్లలు ఇంకా ఎదుగుతున్న పిల్లలు కొన్ని టిప్స్ పాటిస్తే హైట్ పెరగొచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు మనం హైట్ పెరగడానికి కొన్ని టిప్స్ చూద్దాం. ఉసిరికాయను రోజూ తీసుకోవడం వలన ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. ఇందులో ఉన్న సి విటమిన్, కాల్షియం, ఫాస్ఫరస్, మినరల్స్ పొడవు పెరగడానికి తోడ్పడతాయి. ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో కొంచెం బెల్లం కలుపుకొని రోజూ తీసుకుంటే ఎత్తు బాగా పెరుగుతారు. బెల్లంలో ఉన్న ఐరన్ హైట్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. పాలల్లో ఉన్న కాల్షియం ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది. గుమ్మడికాయను ఉడకబెట్టి అందులో పాత బెల్లం ఇంకా తేనె వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒక గ్లాసు పాలు బాగా మరిగించి అందులో కొంచెం అశ్వగంధ పౌడర్ కలిపి మరోసారి మరిగించి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన త్వరగా హైట్ పెరుగుతారు. రోజూ ఒక గ్లాసుడు గోరువెచ్చని పాలలో ఒక చెంచా తేనె కలుపుకుని తాగితే బాగా ఎత్తు పెరుగుతారు. ఇది శరీరంలో టిష్యూ మాస్ని పెంచి ఎత్తు పెరగడంలో సహాయపడుతుంది. అలాగే రోజువారీ ఆహారంలో బచ్చలికూర, సోయాబీన్, బెండకాయ, పాలు, డైరీ ప్రోడక్ట్స్, క్యారెట్ లాంటివి తీసుకోవడం వలన ఎత్తు పెరగడానికి ఎంతో ఉపయోగపడతాయి. వీటిలో అధిక శాతంలో కార్బోహైడ్రేట్లు, మినరల్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్ ఉండటం వలన త్వరగా ఎత్తు పెరగడానికి దోహదపడతాయి. అశ్వగంధ మూలికలు, నువ్వులు, ఎండు ఖర్జూరాలు ఈ మూడింటిని సమపాళ్లలో తీసుకుని పొడి చేసి పెట్టుకోవాలి. రోజూ 2 చెంచాల పొడిలో 2 చెంచాల ఆవు నెయ్యి కలిపి 1 గ్లాసు గోరువెచ్చటి పాలలో కలుపుకుని తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా 30 రోజులు తీసుకోవడం వలన మీ హైట్ని పెంచుకోవచ్చు. మీ హైట్ని ఈ సహజమైన సింపుల్ చిట్కాలతో పెంచుకోవడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.